క్రైస్తు లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఆది కాండము 23వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంని ఆది కాండము 23వ అధ్యాయం చూస్తుంటే ఈ యొక్క అధ్యాయము సారా యొక్క మరణం గురించి తెలియజేస్తుంది. ఆ మొదటి వచనం తెలియజేస్తుంది, సారా జీవించిన కాలము అనగా సా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. అంటే సారా మరణం గురించి మాట్లాడుతున్నారు. మనం గమనించినట్లయితే అబ్రహాము ఆ దేశస్థుడు కాదు అని మనకు తెలుసు. ఏదో చాలా దూరం నుంచి వచ్చి ఆ దేశంలో ఒక వ్యక్తిలా బ్రతుకుచున్నాడు. తన చుట్టాలు లేరు, బంధువులు లేరు. అలాంటి పరిస్థితుల్లో తనకు తానుగా జీవిస్తున్న అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా భార్య చనిపోయినది కాబట్టి తనకి కొంత స్థలాన్ని ఇచ్చిన ఎడల, శ్మశాన భూమి ఇచ్చిన ఎడల నేను తనను పాతి పెట్టుకుంటాను అని తను అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాటను మనం ఈరోజు గమనిద్దాం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. ఈ యొక్క వచనంలో మనము గమనించాల్సిన విషయాలు ఏంటంటే, తనది కాని దేశంలో అబ్రహాము బ్రతుకుచుంటే తన చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరూ కూడా లేరు. అయినా ఆ ప్రజలు చెప్తున్నారు, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు, నీవు ఉన్నతమైన స్థితిలో బ్రతుకుచున్నావు. అది వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట. ఇంకా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అతి శ్రేష్టమైన దాని అందు నీ భార్యను పాతి పెట్టము, మరో నీకు భూమిని ఇవ్వని వారు ఎవరున్నారు, మేమందరం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాము అని తెలియజేస్తున్నారు. అంటే అబ్రహాము ఎంత గౌరవాన్ని పొందుకున్నాడు, అబ్రహాము వాళ్ళ మధ్య నివసిస్తూ కూడా తన విలువను ఎంత బాగా కాపాడుకున్నాడు, వాళ్ళకు వాళ్ళుగా స్వచ్ఛందంగా వాళ్ళ భూమిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటే అబ్రహాము జీవితం ఎంత మాదిరికరంగా ఉందో గమనించండి. ఈరోజు మీరు నేను దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. మన చుట్టుపక్కల అనేక మంది జీవిస్తున్నారు. మన సొంత స్థలాల్లోనే మనం జీవిస్తున్నాం, మన సొంత ప్రదేశాల్లోనే మనం జీవిస్తున్నాం. అయితే మనకేదైనా అవసరమైనప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని గౌరవించేవారిగా ఉన్నారా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు విలువనిచ్చేవారిగా ఉన్నారా? మన జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను కూడా ఈ యొక్క వాక్ ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ సారా మరణం గురించి ఎంత ఆలోచిస్తున్నాము, అబ్రహాము పొందిన గౌరవం గురించి కూడా అంతే ఆలోచించాలి. ఎందుకంటే తన భార్య చనిపోయినప్పుడు వాళ్ళందరూ, నీవు మహారాజు అయ్యా, నీ కొరకు మేము భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామయ్యా అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో నిందారహితులుగా, దేవుని సన్నిధిలో అనేక మందికి మాదిరిగా, అనేక మందికి ఉపయోగకరంగా మనం జీవిస్తున్నామా లేదా? ఒకవేళ జీవించకపోతే ఈరోజు మన జీవితాన్ని మార్చుకుందాం, ప్రభు కర్పిద్దాం, అనేక మందికి మాదికరంగా జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు వందనాలు వేసాయా దేవ. ఈ ఉదయ కాలంలో మీ యొక్క వాక్యాన్ని విని మేము బలపరచబడ్డాం. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో మేము అనేక మందిని చూస్తున్నాం, అనేక మంది మమ్మల్ని చూస్తున్నారు తండ్రి. వారందరికీ మేము మాదిరి కలిగిన మనుషుల్లో జీవించడానికి సహాయం దయచేయండి దేవ. ఎల్లప్పుడూ మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి దేవ. అనేక మంది మమ్మల్ని గౌరవించేవారుగా దేవ, అనేక మంది నీవు మహారాజులా జీవిస్తున్నావు అనే ఆ మాటను మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. మీరు ఎల్లప్పుడు మాతో ఉండండి. మీ ప్రసన్నత కాపుదల మాకు దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.